गोदावरी जिला रामचंद्रापुरम नियोजकवर्गम रामचंद्रापुरम लो प्रजा व्यतिरेक विधानानि मार्चुकोवालनि एटीयूसी सीआईटीयू आईएफटीयू आध्वर्यंलो तहसीलदार कार्यालय वद्द धर्ना निर्वहिंचारु। केंद्र राष्ट्र प्रभुत्वालु प्रजा व्यतिरेक विधानालु वेडनाडालनि पलु कार्मिक संघालु डिमांड चेस्तुन्नायि। बुधवारं रामचंद्रापुरम पट्टणंलोनि स्थानिक तहसीलदार कार्यालय वद्द धर्ना निर्वहिंचि विनतिपत्रं समर्पिंचारु। ई कार्यक्रमंलो आईएफटीयू एटीयूसी सीआईटीयू आध्वर्यंलो कार्मिक संघाल नायकुलु महिला नायकुलु पाल्गोन्नारु। నేను ఏటీసీ టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీని। ఇవాళ దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నిరసన దినం జరుపుకొని పిలుపుకోవడం జరిగింది। ఇంచేదంటే కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కువైపోయాయి। ప్రజల సంపదను కార్పొరేట్లు దోచిపెట్టడానికి కార్పొరేట్లకు దోపిడీకి వీలుగా రాష్ట్రాలకు ఉండే విద్యుత్ చట్ట హక్కులను విద్యుత్ చట్టాలను కేంద్రం తీసుకోవడం ప్రైవేట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి ప్రైవేట్ ఆస్తులు పెంచడంగా ఉంది। ఈ దేశంలో మనం గత 10 సంవత్సరాలుగా చూస్తే కార్పొరేట్ అనుకూల వైఖరి కార్మికులు ప్రజలు సామాన్య ప్రజానికం 100కి 70% 80% ఉన్న ప్రజల యొక్క హక్కులను కాలరాస్తా ఉంది। ఈ దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను మేము నిరసిస్తా। ఇవాల రామచంద్రపురం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది। అలాగే మనకి స్కీమ్ వర్కర్లందరికీ కూడా జీతాలు వెంటనే ఇవ్వట్లేదు। కోవిడ్ అసలే కోవిడ్ ఇతర ఉపాధులు లేకుండా జనం అందరూ కోల్పోయి ఉంటే స్కీమ్ వర్కర్లు కానీ ఇతర వర్కర్లు కానీ అసలు 1 రూపాయి కూడా ఇవ్వకపోవడం మరంత దారుణం। అలాగే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత సదుపాయం ఆర్థిక సహాయం చేసింది। అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి కనీసం ఎంత కూడా చేయకపోవడం యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం ఇది ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే టీచర్స్ కూడా దీని మీద కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళని కాపాడవలసిందిగా వాళ్ళ ప్రాణాలను కాపాడవలసిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। నా పేరు గదర్ సూర్యబాబు ఐఎఫ్టీయు జిల్లా కమిటీ। ఈ రోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కోవిడ్ ని అడ్డం పెట్టుకొని కోవిడ్ పేషెంట్ల ఆదుకోవడం కాకుండా ఈ ఆర్డినెన్సుల పేరుతో మొత్తం వ్యవసాయ చట్టాలను మార్చేటం కార్మిక చట్టాలను మార్చేటం అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులు తీసుకురావడం కార్పొరేట్ పెట్టుబడులు తీసుకురావడం అలాగే వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ పెట్టుబడులు తీసుకురావడం వ్యవసాయ రంగంలో ఇక్కడ పండించిన దాన్ని ఇక్కడ రామచంద్రపురంలోనే అమ్ముకోలేని పరిస్థితి జిల్లాలో అమ్ముకోలేని పరిస్థితి ఉంటే ఎక్కడో ఢిల్లీలో అమ్ముకునేలాగా ఇప్పుడు ఏర్పాటు చేస్తారంటే ఈ ఆర్డినెన్స్ తెచ్చి ఈ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నాశనం చేస్తూ ఉన్నారు। అనేక రాష్ట్రాల్లో బంధులు పాటిస్తున్నారు నిరాదరక్షలు పాటిస్తున్నారు రైతులంతా కూడా రోడ్లు ఎక్కుతున్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇక్కడ విద్యుత్ దానికి రైతులకి మీటర్లు పెడతాం బిల్లులు వసూలు చేస్తామని చెప్పేసి చెప్పారు। గ్యాస్కి మేము డబ్బులు వేస్తాం మీకు ఏ నెల కానీ డబ్బులు వేసేస్తామని చెప్పేసి సబ్సిడీ చెప్పారు ఆ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది। ఈరోజు గ్యాస్ని ఎలాగైతే మోసం చేశారో ప్రజల్ని ఇలాగే కరెంటు విద్యుత్ బిల్లులు కూడా పెట్టేసి వాళ్ళకి మీటర్లు పెట్టి ఆ రైతుల రైతాంగాన్ని మోసం చేయడానికి చూస్తూ ఉన్నారు। అలాగే కార్మికులు మోసం చేస్తూ ఉన్నారు రైతులు మోసం చేస్తూ ఉన్నారు ఒక పక్కన ఆర్టికల్ 370 రద్దు చేశారు అలాగే ఎన్ఆర్సీ తీసుకొస్తానని చెప్తా ఉన్నారు। బీజేపీ ప్రభుత్వం ఈ కోవిడ్ని అడ్డం పెట్టుకుని ఈ దేశాన్ని ఈ దేశ గతిని మార్చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది। మతన్మూల శక్తులు మతన్మ దాడులు ఎక్కువైపోయాయి చాలా తీవ్రమైపోయినాయి దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి। ఇది ఏది కూడా పట్టించుకోవట్లేదు రాష్ట్రం పట్టించుకోవట్లేదు కేంద్రం పట్టించుకోవట్లేదు ప్రజల్ని గాలి వదిలేసి ఈ రోజున ఆర్డినెన్సులు మార్చి ఆర్డినెన్సులు తెచ్చి చట్టాలు మార్చేసే పనులు చేస్తూ ఉన్నారు దీనికి నిరసనగా ధర్నా చేస్తారు। అమ్మీరమణ సిఐటిఓ జిల్లా కోశాధికారి ఈ రోజు దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా రామచంద్రపురంలో కార్మికులు ఈరోజు రామచంద్రపురం మండల ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది। ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేయాలని చూస్తుంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా కరోనా విధుల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి తక్షణమే భద్రతా సౌకర్యాలు చేపట్టాలి అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేక అలవెన్స్ని ఈ కరోనా విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు వర్కర్లందరికీ కూడా స్కీమ్ వర్కర్లందరికీ కూడా ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం।